టు ఎథిజం తెలుగు ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఆధునిక నాస్తిక ఉద్యమ నేత శ్రీ గోరా గారు నాస్తికత్వాన్ని ఒక నిర్మాణాత్మక నాస్తిక జీవన విధానంగా రూపొందించి దాన్ని స్వయంగా తాను ఆచరించి దాని అద్భుత ఫలితాలను ప్రపంచానికి తన ప్రసంగాల ద్వారా, పత్రికల ద్వారా, పుస్తకాల ద్వారా వివరించి సమాజానికి ఒక చక్కని జీవన విధానాన్ని, అద్భుతమైన మార్గాన్ని నిర్దేశించిన మార్గదర్శి. వీరు రచించిన నాస్తికత్వం దేవుడు లేదు అనే పుస్తకం నుండి అనేక అంశాలు తెలుసుకుంటున్నాం కదా. ఈ పుస్తకంలో దేవుడు లేదు అనే అంశాన్ని ఎంత చక్కగా వివరించారంటే, ఆదిమ మానవుడు తన ఊహల ద్వారా, ఆలోచనల ద్వారా, తనకు కలిగిన అనుభవాల ద్వారా దేవుడు అనే ఊహను ఎందుకు కల్పించుకున్నాడు. తరువాతి కాలాలలో మనుషులు అదే ఊహను, అదే ఆలోచనను, అదే అభిప్రాయాన్ని ఎందుకు కొనసాగిస్తున్నారో, మరియు స్వర్గం, నరకం, మోక్షం, పునర్జన్మ ఈ విధమైన వివిధ అంశాలు ఎందుకు ఏర్పడ్డాయో వీటన్నిటి వివరాలు చక్కగా వివరించడం జరిగింది. అంతేకాకుండా నాస్తికత్వం ఆస్తికత్వం కన్నా భిన్నమైన మెరుగైన జీవన విధానం అని ఆయన మనకు వివరించారు. ఆస్తికత్వంలోని వివిధ నమ్మకాలు ఎలా ఏర్పడ్డాయో, వాటి వెనుక కారణాలేమిటో చెబుతూ ఆయన వివిధ విశ్లేషణల ద్వారా మనిషిలోని ఆలోచనాశక్తిని పెంపొందిస్తూ సమాజానికి ఉపయోగపడే సరికొత్త మార్గాన్ని సూచించారు. శ్రీ గోరా గారు రచించిన నాస్తికత్వం దేవుడు లేదు అనే పుస్తకంలోని దేవుడు అనే అంశం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. దేవుడు అన్న మాటకు చాలా అర్థాలు ఉన్నాయి. వీటన్నిటినీ ముఖ్యంగా 4 తరగతులుగా విభజించవచ్చు. 1, బాహ్యేంద్రియాలకు గోచరించేది పదార్థం. 2, విశ్వమందలి విధానం. 3, నిర్గుణం. 4, మానవ జీవితం యొక్క అవసరం. ఈ అర్థాలని అనుసరించి ఏర్పడిన జీవిత విధానాలే వేరువేరు ఆస్తిక మతాలుగా ప్రబలుతున్నాయి. ఒక్కొక్క మతం ఒక్కొక్క రకపు దేవుని పోషిస్తున్నది. ఈ వివిధ రకపు దేవుళ్ళు ఎంతవరకు సత్యమో పరీక్షిద్దాం. మొదటి రకపు దేవుడు అబద్ధమని నాగరికులు అనుచున్నను దేవుని చూచామని చెప్పేవారు ఇప్పటికీ లేకపోలేదు. విగ్రహాలే దేవుళ్ళని, వానికి మహిమలు ఉంటాయని, మ్రొక్కుకున్నచో కోర్కెలీడేరునని, ఇవన్నీ సత్యాలని ఈరోజుకు కొంతమంది భావించుచున్నారు. వారు దేవాలయాలు కట్టించి విగ్రహ ప్రతిష్టలు చేయించి ఆ విగ్రహమే ప్రత్యక్షముగా దేవుడని భావించి అతి భయభక్తులతో ఆ విగ్రహాన్ని పూజిస్తారు. ఈ విగ్రహాలకు ఆరోపించిన మహిమలు అబద్ధములను చెప్పుటకు విగ్రహారాధనను ఖండించు వారి చర్యలే దృష్టాంతం. అతి ప్రేమతోనూ భయంతోనూ ఆరాధింపబడిన విగ్రహాలు నిర్లక్ష్యంగా పగులుగొట్టబడ్డవి. విగ్రహాల్లో మహిమలు ఉండడం సత్యమైతే ఇలా ఖండించిన వారికి కష్టాలు కలగాలి కదా. కానీ వారు నష్టాలు పొందకపోవుటేగాక పైపెచ్చు సౌఖ్యాలను అనుభవించుటను బట్టి చూస్తే మానవునకు మించి శక్తి, మహిమలు విగ్రహాల్లో కలవని ఊహించుట అబద్ధమని తెలుతుంది. దేవుడు కనిపించునని భావించే వారి ప్రవర్తనలో భజన, ప్రార్థన విస్తారంగా కనిపించును. వారికి అప్పుడప్పుడు దేవుడు కనబడినని, వచ్చి శరీరాన్ని ఆవహించనని, దేవుని రాకను తెలుపుచు సుగంధ వాసనలు కలిగనని, ఇంకనూ కొన్ని వరాలు దేవునిచే ప్రసాదింపబడ్డాయని చెబుతారు. ప్రార్థనా కాలమందు ఇట్టి అనుభవాలను పొందుచున్నామని చెప్పేవారి మాట వారికి యథార్థమే కావచ్చు. కానీ ఈ అనుభవాలకు కారణం దేవుడా లేక ఇంకేమైనా కారణమై ఉంటుందా అని పరిశీలించాలి. పూనకాలను పొందిన వారి గుణాలను పరిశీలించగా వారు అప్పుడేదో ఒక ఆకారాన్ని మనసులో ఊహించుకుంటూ ఇతర విషయాలను మరచి దాని అందే తదేక దృష్టితో మనసు నిలుపుచున్నారని తెలుచున్నది. మనస్సు అట్లు ఏకాగ్రతగానున్న సమయంలో బాహ్యేంద్రియాలు తమ తమ పనుల్ని చేయజాలక స్పృహని తప్పిపోవుట మానవ స్వభావమునకు సహజమే. దీనికే పూనకమంటారు. మరియు మనస్సు దేనినైతే ఊహించునో అది గోచరించినట్లు, ఆ దృశ్యాన్ని అనుభవించినట్లు కలుగుచుండుట కూడా మానవ స్వభావమునకు సహజమే. దూరముననున్న మిత్రుని గురించి మనం ఆలోచించగానే మనకు పరిచయమైన అతని ఆకారం మన ఎదుట ఉన్నట్లు ప్రతివారి అనుభవంలోనూ ఉన్న విషయమే. అట్లే ఈ ఆరాధకులు ఏ స్వరూపమునైతే ఆరాధిస్తున్నారో వారు దాన్నే ఊహయందు చిత్రించుకుంటున్నారు. అందుచేత పూనకములు పూన్న వారికి వారి వారి సాంప్రదాయాల ప్రకారం వారి వారి దైవ స్వరూపమే కనబడుతుంది.
వైష్ణవులకు విష్ణువు, శైవులకు శివుడు, క్రైస్తవులకు క్రీస్తు వారి వారి ధ్యానాల్లో వారికి కనబడతారు. సాంప్రదాయం మారినచో సాంప్రదాయాన్ని బట్టి దేవుడు కూడా మారతాడు. ఏకాగ్రత మనసుతో నుండుట సాధారణంగా చాలా కష్టం గనుక ఇట్టి పూనకాలకు ఉపవాసం, శబ్దం, మత్తు పదార్థాలు అసాధారణ పరిస్థితులు తోడు చేసుకుంటారు. అందుచేత ఈ పూనకాలందలి దృశ్యాలు కలల మాదిరి మనస్సునందు కలుగు అనుభవాలే. మనోవ్యాధులు కలిగిన వారికి, మత్తు పదార్థాలు సేవించిన వారికి ఇట్టి అనుభవాలే కలుగుచుండును. కానీ ప్రజలలో దేవుని యందు భక్తి విశ్వాసాలుండుట చేతను, ఈ పూనకాలు దేవునికి సంబంధించి ఉండుట చేతను వీనికి ప్రాముఖ్యత ఇవ్వబడ్డది. అప్పుడు కనబడు దృశ్యాలు భక్తి శ్రద్ధలతో ఆరాధింపబడుచున్నవి. అప్పుడు వరాలు పొందామన్న తృప్తి కూడా కలుగుచున్నది. ఇట్లు ఈ పూనకాలు యథార్థాలైనను అవి మానసికోద్రేకాలే కానీ వేరు కాదు. మైదానమందు ఎండవేళ నీటి దృశ్యం కనబడ్డ యథార్థమే. ఈ దృశ్యానికి కారణం ఎండ వల్ల గాలి వేడెక్కి పలుచుబట్టే గాని నీరుండుట కాదు. ఎండమావులందు నీరున్నదని భావించుట భ్రాంతి గాని సత్యం కాదు. అట్లే పూనకాలందు దైవమహిమ ఉన్నదనుకుంటా భ్రాంతి గాని సత్యం కాదు. ఈ విధంగా బాహ్యేంద్రియాలకు కనబడు దేవుడను అభిప్రాయం నిర్ధారణకు నిలిచేది కాదు. అది అబద్ధం. మనిషి తనకు కలిగిన భ్రమలను భ్రాంతులను కూడా దేవుడుగా పూజించడం మొదలుపెట్టాడు. మనిషి దేవుని తన రూపంలో ఊహించుకుంటూ తన చుట్టూ ఉన్న ప్రతి విషయానికి దేవుడు అనే భావాన్ని ఆపాదించడం మొదలుపెట్టాడు. ఈ విధమైన సమాధానం మనిషికి ఎన్నో ప్రశ్నలకు సమాధానం ఇవ్వగలిగింది. కానీ అతనిలో అభూత కల్పనలకు, భ్రమలకు, భ్రాంతులకు ఎక్కువ అవకాశాలు ఏర్పడ్డాయి. మనిషి మనసుకు కలిగే వివిధ భావాలు, అతని మానసిక స్థితిని బట్టి, చుట్టూ ఉన్న పరిస్థితులను బట్టి ఆయనకు ఏర్పడిన భ్రమలు భ్రాంతులు పూనకాలకు కారణమవుతున్నాయి. ఈ భ్రమలకు తోడు మనుషులు వివిధ కల్పనలను రచించి దేవుడు అనే విషయాన్ని ఒక అద్భుతమైన, అనంతమైన, అద్వితీయమైన, అతీతమైన శక్తిగా రూపొందిస్తున్నారు. మనుషులు ఇటువంటి అద్భుతాలను ఎంతగానో ఆనందిస్తారు. కానీ దాని వెనుక ఉన్న నిజాన్ని తెలుసుకోవాలనే ప్రయత్నం చేయరు. అందువలనే మన సమాజంలో ఎంతమంది మనుషులుంటే అన్ని రకాల దేవుళ్ళు, దేవతారూపాలు ఏర్పడ్డాయి. ఈ విధమైన లెక్కలేనన్ని దేవతలు, దేవతారూపాలు లెక్కలేనన్ని భ్రమలు, భ్రాంతులకు ప్రతిరూపాలుగా ఉన్నాయి. దీన్ని బట్టి మనం మనిషిని దేవుడు సృష్టించలేదు, కానీ దేవుని మనిషి సృష్టించాడు అని చెప్పగలం. ఈ విధంగా మనిషికి అర్థం కాని, అర్థం లేని అనర్థాలకు దారితీసే వివిధ అంశాలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. ఈ దేవుడు అనే భావం నుండే ఈ రకమైన వివిధ అంశాలు ఏర్పడుతున్నాయి. కనుక ఆస్తికత్వం మనిషి సౌఖ్యానికి, సంఘాభివృద్ధికి అడ్డంకిగా మారింది. ఇదే విషయమై మరికొన్ని అంశాలు వచ్చే ఎపిసోడ్లో తెలుసుకుందాం. థ్యాంక్ యూ. Please download Samaram Multichannel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels. Arinni kotta videos kosam maa channel ki subscribe cheyandi, krinda unna bell icon ni activate cheyandi.